తమ సమస్యలు పరిష్కరించాలంటూ సెస్ సిబ్బంది సమ్మె బాట పట్టారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సెస్ కార్యాలయం ఎదుట సిబ్బంది కార్మిక సంఘం కండువాలు ధరించి నిరసనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు విధులను నిర్వహించబోమని స్పష్టం చేశారు. కనీసం చర్చలకు పిలిచి ఇట్లా చేద్దామని కూడా అనడం లేదు. ఆ భాగంలోనే మొన్న లాస్ట్ 26 డేట్ నైట్ 26/7 ముచ్చటాలో 26/7 ఈ సంవత్సరం ఇలా 2022 రోజున ఒక దరఖాస్తు ఇవ్వడం చివరిగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులు ఏమున్నాయంటే ఈ విధంగా మేము స్ట్రైక్లో వెళ్ళిపోతాం, ఈ విధంగా స్ట్రైక్లో పోతాం, ఈ డేట్ కూడా ఈ రోజు ఆ రోజు చెప్పడం జరిగింది. 22 నుంచి మేము పూర్తి స్థాయిలో స్ట్రైక్లో వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము అన్ని 10 మండలాలలో ఎక్కడా కానీ బిల్డింగే కానీ ఇంకా ఎటువంటి వర్క్ చేయకుండా మేము పూర్తి స్థాయి సమ్మెలో పాల్గొన్నాం. అందరం 160 మంది సమ్మెలో ఉన్నామని చెప్పి వచ్చేసి ఏంటంటే అసిస్టెంట్ హెల్పర్స్ అన్ని ప్రమోషన్ డిక్లేర్ అయ్యింది. 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ప్రమోషన్లకు అర్హత ఉన్నా కానీ ప్రమోషన్లకు ఇవ్వడం లేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అంటే అసిస్టెంట్ లైన్మెన్ టు లైన్మెన్లు, లైన్మెన్ టు లైన్ ఇన్స్పెక్టర్ టు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు ఇవి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇప్పుడు 250,000 సర్వీసులు అయినాయి సొసైటీలో మొత్తం. అందులో కొన్ని వేరే సెక్షన్లుగా పెంచి వేరేగా ఒక 3-4 సెక్షన్లు పెంచి ఏఈగా కొత్త ఏఈలో నియమించి స్టాఫ్ కూడా పెంచాలని చెప్పి మనవాళ్ళు డిమాండ్ చేశామని ఇంకా ఇవ్వడం లేదు. సార్కు సిమ్మ క్లియర్ ఎత్తినట్టు కూడా జరుగుతున్నది. కావున నేను ఈ స్ట్రైక్ ద్వారా గుణపాఠం వస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏం చేస్తున్నా ఉద్యోగుల డిమాండ్ల కోసం మేము గత 22 నెలలుగా ఎండి గారిని వివిధ రూపంలో కలవడం జరిగింది, వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎండి గారు ఒక 6 నెలల నుండి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మేమేమన్నామంటే మాకు ఇచ్చే డిమాండ్స్లలో మా సమస్య పరిష్కరించాలని కోరగా ఒక 20 రోజుల టైం ఇచ్చింది. ఆ 20 రోజుల టైం కూడా ఇప్పటికీ 2 నెలలు గడిచినది. అయినను కానీ మా యొక్క సమస్యల మీద చర్చలకు కానీ ఇంతవరకు పిలవలేదు. దానిలో భాగంగానే మా స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రకాష్ అన్న గారి ఆధ్వర్యంలో వారు చెప్పిన సూచనల ప్రకారము గత నెల మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో బిల్డింగ్ చేయము అని చెప్పి ఇప్పటికి కూడా వారం రోజులు గడిచింది. అయినను ఇంతవరకు కూడా స్పందించలేదు. అదే 22 తారీఖు నాడు పూర్తి పనులు బంద్ చేసి ఆఫీస్ ముందుకు ధర్నా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినను స్పందించలేదు. వెంటనే ఎండి గారు చర్చలకు పిలిచి మా యొక్క కార్మికుల ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చి మా సంస్థ కానీ మా కుటుంబాలకు కానీ న్యాయం చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.